హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మరో వంటతో మన ఈ ఛానల్లోకి వచ్చాను. రొయ్యల పలావ్ కుక్కర్లో పొడి పొడిగా చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉన్నాను. దీనికి మనకి ఎక్కువ టైం పట్టదు, కానీ అలాగే చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ముందుగా దీనికి నేను అరకేజీ రొయ్యలు తీసుకున్నానండి. అరకేజీ రొయ్యలు కూడా పొట్ట దగ్గర అంతా శుభ్రం చేసుకుని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం కాస్త సాల్ట్, మనం ఆ రొయ్యలకు సరిపడగా కొంచెం రొయ్యలకు ఉప్పు పట్టడానికి మనం దాంట్లోకి సరిపడగానే సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కంపల్సరిగా మనం పసుపు వేసుకోవాలి. నీచు వాసన అనేది రాకుండా ఉండాలంటే మనం పసుపు వేసుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయ, ఒక నిమ్మ చెక్క కూడా అందులో పిండుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ పలావ్లోకి కొంత ఎలాగా వేస్తామండి, ఈ రొయ్యల్లోకి అంటే ఆ మసాలా అది రొయ్యలకు పట్టడానికి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 పచ్చిమిరపకాయలు అన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని కారం పట్టడానికి కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. చిన్న కొత్తిమీర కూడా అందులో వేసుకుంటే బాగుంటుంది, మంచి ఫ్లేవరు, ఆ పులుపు ఉప్పు ఆ కారం అంతా కూడా పచ్చిరొయ్యలకి చక్కగా పడుతుందన్నమాట. దాన్ని మనం చక్కదాన్ని బాగా కలుపుకొని మనకు వీలైనంత టైం, మనకు బాగా టైం ఉంటే అరగంట గంట నానినా కూడా చాలా బాగుంటుంది. టైం లేకపోతే కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలైనా సరే మనం దాన్ని నానబెట్టి పక్కకు పెట్టుకుందామండి. మనకి పలావ్లోకి బాస్మతి రైస్, నేను 1 కేజీ రొయ్యలకి 1 కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. ఈ 1 కేజీ బియ్యాన్ని కూడా అంటే 2 గ్లాసులు సుమారుగా అలా 2 గ్లాసులు కొలుచుకొని శుభ్రంగా బియ్యం కడుక్కున్న తర్వాత క్లీన్ చేస్తున్నాను చూడండి. అవి మామూలు బియ్యం కడిగేసుకున్న తర్వాత దానికి మనం మామూలుగా కొంత వాటర్తో దాన్ని కూడా 1 గంట ముందు, మనం పలావ్ చేయడానికి 1 గంట, మీకు అందరికీ తెలుసు బాస్మతి రైస్ నానితే అది చాలా చక్కగా క్విక్గా ఉడకడానికి సహాయం చేస్తుంది మనకు. అది ఇవి నానేలోగా మనం 2 ఆనియన్స్ తీసుకొని వాటిని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా అవి మనం మ్యారినేట్ చేసే టైంలో మనకి ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. 2 పొడవుగా చీలికలు పలావ్లోకి, అలాగే టమాటాలు కూడా 2 టమాటాలు తీసుకొని అవి కూడా మనం చీలికలుగా చేసుకుంటే బాగుంటుంది. ఇవి రెడీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే మన దగ్గర ఏముంటే అవి పలావ్ సరుకులు, ఆ మసాలాలన్నీ కూడా తీసుకొని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి, అలాగే కాస్త నూనె. పలావ్లో నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదండి. అవి కాగిన వెంటనే దాంట్లో మనం ఇందా తీసి పెట్టుకున్న పలావ్ సరుకులు అన్నీ కూడా మన దగ్గర ఉన్నంతలో వేసి అవి బాగా వేగుతున్న టైంలో, అప్పుడే నాకు సడన్గా గుర్తొచ్చింది కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేస్తే బాగుంటుంది అని. నా దగ్గర ఉన్నవి కొన్ని జీడిపప్పు బద్దలు కూడా నేను అందులో వేస్తున్నానండి. అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి మసాలాలతో పాటు వేగితే జీడిపప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి దాన్ని కూడా బాగా వేయించాలి. తర్వాత మనం ఆనియన్స్ చీలికలుగా చెక్కిన కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆ మసాలాలతో పాటుగా వేసి వాటిని కూడా మనం బాగా చక్కగా బ్రౌన్ షేడ్ రావసరం లేదు కానీ ఒక మోస్తరుగా వేగేలా మనం ఆ ఉల్లిపాయలను వేపి దాంట్లో తర్వాత టమాటాలు ఉల్లి కాస్త వేగిన తర్వాత మన టమాటాలు కూడా వేసి వాటిని మగ్గనిస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందాక మనం రొయ్యల్లో కొంత వేసాం 1 స్పూను, ఇప్పుడు ఇక్కడ 1 స్పూను, ఇది పలావ్లోకి మాత్రం. దాన్ని చూసుకొని వేయండి, ఒకవేళ రొయ్యల్లో వేయకపోతే ఇప్పుడు వేసుకున్నా సరిపోతుంది. దీన్ని చక్కగా మనం బాగా వేగనివ్వాలి.
వేగుతున్నాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి, నానబెట్టుకున్న మసాలా అది కలిపి ఆ రొయ్యలు ఇప్పుడు తీసి మనం వేగుతున్న ఈ ఉల్లిపాయలు వాటిల్లో మనం వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి. ప్రాన్స్ కూడా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి. అవి కొంచెం మగ్గుతున్న టైంలో మనం కారం సరిపడగా మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి. 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి పడుతుందండి, 1 స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలు అన్నవి మీ టేస్ట్ని బట్టి 1 స్పూన్ తగ్గించుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా బాగా వేగనిచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్గా దాని మీద మనం ఒక లిడ్ పెట్టి 1-10 మినిట్స్ దాన్ని మనం మగ్గనిస్తే ఆ మసాలాలో చక్కగా మనం నానబెట్టిన పచ్చిరొయ్యలు ఉడికి అవి చప్పదనం లేకుండా ఉంటాయన్నమాట. దాంట్లోంచి ఎలాగా పచ్చిరొయ్యలు వేసినప్పుడు అందులో వాటర్ వస్తుంది కదండి, అవి చక్కగా వేగుతున్నాయి చూడండి. పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయి పచ్చిరొయ్య కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్లోంచి బియ్యాన్ని వేరు చేసి అంటే ఆ వాటర్ తీసేసి ఆ నానబెట్టిన బియ్యాన్ని చక్కగా ఇలా వేసుకొని ఆ రైస్ని కూడా మనం కొంచెం ఆయిల్ తగిలేలాగా బియ్యం విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలపాలండి. కొంచెం ఏంటంటే ఆ రైస్కి అవన్నీ పట్టి 1 నిమిషం ఆయిల్లో ఆ నెయ్యి ఆయిల్ ఆ వాటిలో 1 నిమిషం జస్ట్ అలా వేపితే, కానీ చాలా జాగ్రత్త నానబెట్టిన బియ్యం కాబట్టి విరిగిపోతాయి కానీ పట్టి చాలా సున్నితంగా కలపాలి. ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యానికి యాక్చువల్గా 4 గ్లాసులు వేస్తాం కదా, ఈరోజు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయండి సరిపోతుంది. ఎందుకంటే అరగంట ఆల్రెడీ బియ్యం నానయ్యి పైపెచ్చి కుక్కర్లో కాబట్టి మనకి 3 గ్లాసులు నీళ్ళు వేస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఒక్కసారి దాన్ని మళ్ళీ కలిపి మరొకసారి చెప్తున్నాను, 3 గ్లాసుల వాటర్ చాలు అని. అంతకు మించి వేస్తే ఖచ్చితంగా అది పేస్ట్లా అయిపోతుంది అన్నమాట కుక్కర్లో పెట్టినప్పుడు. ఇందాక మనం రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం, ఇప్పుడు ఓన్లీ పలావ్లోకి మాత్రం మనకి ఎంత సాల్ట్ పడుతుందో చూసి టేస్ట్ చూసి వేసుకొని మన దగ్గర ఉన్న కొత్తిమీర పుదీనా, నా దగ్గర పుదీనా రెడీగా లేదు, ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుంది, వేసి మన కుక్కర్ మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం ఒకే 1 విజిల్ వస్తే చాలండి. ఇప్పుడు మనకు ఆ కుక్కర్ విజిల్ వచ్చేట్లోపు వెజిటేబుల్ రైతా పెరుగు పచ్చడి చేసుకుందామండి. నేను 1-4 స్పూన్ల పెరుగులో, ఇది మీకు ఎవరికీ తెలియదు కాదు, ఏదో నా స్టైల్ నేను చూపిస్తున్నాను. నేను పెరుగు పచ్చడి చేసినప్పుడు సాల్ట్ వేయనండి, ఎందుకంటే పలావ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, నాకు ఆ సాల్ట్ వేయాలనిపించదు. సాల్ట్ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి నేను అవాయిడ్ చేస్తాను. కొంచెం ఏ వెజిటేబుల్స్ అవి ఉంటే ఆ వెజిటేబుల్స్ అందులో వేస్తాం అనమాట, మనం తినగలిగినవి. క్యారెట్టు, కీరా ఇలా వేయచ్చు. నా దగ్గర ఇప్పుడు క్యారెట్టు, ఆనియన్స్, కొత్తిమీర ఉన్నాయి. అవి వేసి మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు అది కలుపుకొని పక్కన పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ పలావ్లో కానీ సెపరేట్ గ్రేవీ ఏమీ లేదు కాబట్టి నేను ఈ రైతా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోనండి కుక్కర్ విజిల్ వేసేసింది, అది చల్లారనిచ్చి కుక్కర్ ఓపెన్ చేస్తే బాగా ఆవిరంతా పోయిన తర్వాతే మనం తీయాలండి ఇది. వావ్, చూసారా ఘుమఘుమలాడే పచ్చిరొయ్యల పలావ్, చూసారా ఎంత బాగా ఉడికిందో చూసారా ఫ్రెండ్స్. పొడి పొడులు ఆడుతూ ఎక్కడా కూడా అడుగున మాడదు, అదేవిధంగా చాలా చక్కగా మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా మంచి ఫ్లేవర్ చాలా ఘుమఘుమలాడుతూ వస్తుందండి. ఘుమఘుమలాడే పచ్చిరొయ్యల బిర్యానీ, సారీ పచ్చిరొయ్యల పలావ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మరింతగా నేను చేయాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నన్ను ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వప్న వ్యూస్ అండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో అతి త్వరలోనే కలుద్దాం.